మొత్తానికైతే గేట్ కొలాయించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ కాడి నుంచి నా పనితనం ఎలా ఉంటుందో చూడని చెప్పి నిన్న ఆయన చేసిండు నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అంశం గేట్లు ఎత్తే కార్యక్రమం పైన కొంతమంది అంటా ఉన్నారు అవో గత గాలం చేసుకుంటారు గీలం చేర్చుకుంటుర్రు అని అంటారు ఒక మాట ఇక్కడ కేటీ రామారావు అసెంబ్లీలో చెప్తాడు మేము యాభై మంది ఉన్నామంటాడు ఎస్ అటు లక్ష్మణ్ గారు మీ ప్రభుత్వం ఉండదు కూలిపోతుంది అని చెప్తారు ఇది ఆరు నెలల ప్రభుత్వమే అని హరీసు రావు అంటా ఉంటాడు అంటే ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విపక్షాలకు వచ్చినప్పుడు ఈ ప్రజల ఆశయాలను రక్షించడం కోసం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆ గేట్లెత్త కార్యక్రమం ఏదైతే ఉందో అది సమర్థనీయమే మంచికే మరొక మరొక మంచికే కాబట్టి గతంలో కేసీఆర్ చేసిండు ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఏకంగా మొత్తం ప్రభుత్వాలను కూడగొట్టి కొత్త ప్రభుత్వాలను నిర్మించిందిగా వీళ్ళు మాట్లాడడానికి కూడా లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ దేవతని వర్ణించి ఆమె పుణ్యాన్నే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నిండు అసెంబ్లీలో చెప్పినటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఆ తల్లి పార్టీలో ఎవరు లేకుండా ఎమ్మెల్యేలను ఎత్తుకొని పోతుంది రెండోసారి అసలు ప్రతిపక్ష హోదానే లేకుండా బట్టి విక్రమార్క గారిని అవమానిస్తే ఎన్ని నాటకాలు కేసీఆర్ గారిని ఇప్పుడు నీ పార్టీని చీర్చినా చీరి చింత గట్టినా పెద్ద ఎవరికేం ఆపత అనిపిస్తలేదు వాళ్ళే వస్తాం వాళ్ళే వస్తామంటారు గేట్లు గేట్లు మూస్తామంటే కూడా దుంకి వస్తాం కానీ వస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం ఆలస్యమైంది ఇప్పటికే ఇప్పటికే ఆలస్యం అది ఈ పార్టీకే కథం అయిపోవాల్సిందే ఆలస్యమైంది ఇంకా ఇప్పుడైనా రూపాయలు యాభై వేలకు మించితే పట్టుకునుడే ఎన్నికల కోడ్ ఎఫెక్టు పోలీసుల తనిఖీలు నగదు రిలీజ్ కు ముగ్గురితో గ్రీవెన్స్ కమిటీ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ సరైన ఆధారాలు చూపిస్తే వెంటనే రిలీజ్ పది లక్షలు దాటితే ఐటీకి కప్పగించనట ఆదివారం సూర్యాపేటలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం యాభై వేలు దాటితే మీరు ఎక్కడన్నా నగదు తీసుకుపోయేది ఉంటే యాభై వేలు దాటితే పట్టుకుంటారట అయితే కార్లు ఆరుగురు ఉంటారు అనుకో తల యాభై పెట్టుకుంటే పెట్టుకుంటే ఆరు లక్షలు మూడు లక్షలు పెట్టుకోవచ్చు అట్లా మరి అదేందో ఏందో ఆ గైడ్ లైన్స్ మొత్తానికి తనిఖీలు ముమ్మరం అయిపోయినాయి గేట్లు ఓపెన్ చేసినాం ఇక పిసిసి ప్రెసిడెంట్ గా రాజకీయం ఏంటో చూపిస్తా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం నిజాం నవాబుకు నకలు కేసీఆర్ పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడు లెక్కనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి వేల కోట్లలో ఉంది పూర్తి స్థాయి నివేదికలు రాగానే చర్యలు తప్పవు గత ప్రభుత్వం నాటిన గంజాయి మొక్కలను నేరేస్తున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కు టిఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆఫర్ ఇస్తే పెద్ద బాధ్యత ఉందని తిరస్ పెద్ద బాధ్యత ఉందని తిరస్కరించండు కేసీఆర్ తో కలవడంపై ప్రవీణే జవాబు చెప్పాలని వ్యాఖ్య ఇంకా కాంగ్రెస్ లో చేరికల గేట్లు ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చిందని ఇక్కడ నుంచి తాను పిసిసి ప్రెసిడెంట్ గా తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే అంటున్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదని కానీ అప్పటి నుంచే ఇప్పటి నుంచే తాను రాజకీయం ప్రారంభించానని తమ పార్టీలోకి పొద్దునే ఓ గోట్ గేటు తెరిచామని మొత్తం ఇంకా తెరవలేదని అన్నారు ఇవాళ ఆదివారం ఒక ఎంపీ ఎమ్మెల్యేకు గేటు ఓపెన్ చేసినాం వాటిని మూసేసేది ఏముంటది అవతల ఖాళీ అయినాక మూసినా తెరిచినా ఒకటే కదా అని ఆయన వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనపై టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నిజాం నవాబ్ కు కేసీఆర్ నకలు అని విమర్శించారు నకలు కాదు మొత్తం ఏడుగురు నిజాంలను రోడ్లేసి దంచితే ఎల్లినోడు ఒక్కడు కేసీఆర్ కాక్ చేస్తే కాక్ చేస్తే మేము గృహజ్యోతి కింద పేదలకు జీరో బిల్లులు ఇస్తుంటే గత గతపాలంలోని గంజాయి మొక్కలు బయటపడుతున్నాయి ఇవి ఇంకా వాసనలు వెదగలుతూనే ఉన్నాయి తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ నుంచి ఒక నోటీస్ వచ్చింది ముందుగా సబ్సిడీని సంస్థలకు కట్టిన తర్వాతనే జీరో బిల్లులు ఇవ్వాలని అందులో ఉంది ఆ మేధావి కమిషన్ చైర్మన్ తన్నీరు రంగారావుకి నేను చెప్పదలుచుకున్న గత బీఆర్ఎస్ సర్కార్ విద్యుత్ సంస్థలకు నలభై వేల కోట్లు బాకీ పెట్టి ఉచిత కరెంటు పేరిట గొప్పలు చెప్తే ఎందుకు స్పందించలే నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన పన్నీరు అనుకుంటున్నామేమో తెలివితేటలు మానుకో ఈ గంజాయి కలుపు మొక్కలను పీకే పనిలో ఉన్నాం కుట్రదారులు లో ఉండి కరుసైగలు చేస్తుంటే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు వాళ్ళు అడ్డుపడినా మేము పేదలకు జీరో బిల్లులు అమలు చేస్తామని చెప్పి ఈయన ఈయన ఎవరు ఈ తన్నీర్ రంగారావు అని చెప్పి సిరిసిల కాన్స్టెన్సీ ఆయన తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ పెడితే ఆయన నియామకమే అక్రమం ముఖ్యమంత్రి గారు ఆయన నియామకమే అక్రమం నేను ఆ ఏది ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ముంగట తెలంగాణ ప్రజల తరఫున వాదనలు వినిపించడానికి పోయినా స్వయంగా నేనే మాట్లాడినా ఆ చైర్ లో కూర్చున్నాడు ఆయన నువ్వు చెప్పిన నువ్వే అక్రమంగా వచ్చినవి ఇక్కడికి ఈ ముసలవలందరిని పెట్టుకొని తెలంగాణ విద్యుత్ సంస్థలను నాశనం చేసినావని చెప్పిన కాబట్టి ఆయనను ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉపేక్షించడానికి వీల్లేదు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ నుంచి ఆయనను తొలగించాలి చైర్మన్ పదవి నుంచి అతను నియామకం అక్రమం అతనికి ఉండాల్సిన అర్హతలు లేవు దయచేసి మీరు వెరిఫై కూడా చేయండి

పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజేసింది రైతుగా ఈవీఎంలలో రాజు ప్రాణం ఈడీ సీబీఐ ఐటీ వ్యవస్థలే ఆయన బలం ప్రధాని మోడీపై రాహుల్ పరోక్ష విమర్శలు ఓటింగ్ మిషన్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ ప్రజల మద్దతు తమకే ఉందని ధీమా ముంబైలో ముగిసిన న్యాయయాత్ర పాల్గొన్న ఇండియా కూటమి నేతలు ఆదివారం భారత్జోడన్ న్యాయయాత్ర ముగింపు సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్లో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అంటే ఒక వార్తను వార్తం చూస్తాను అయితే ఇక్కడ ఆయన ఈవీఎం లో రాజు ప్రాణం మోడీ ప్రాణాలు ఏడున్నాయంటే ఈవీఎం మిషన్లో ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈడీ సిబిఐ ఐటీ వ్యవస్థలే ఆయన బలం ప్రజలు కాదు ఆయన బలం నరేంద్ర మోడీ బలం ఈడీ ఐటీ సిబిఐ మా బలం ప్రజలు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట నిన్న భారత్ న్యాయచోడ యాత్ర ముగింపు జరిగింది ముంబైలో అరవై రోజుల పాటు సాగినటువంటి యాత్ర ఈశాన్య రాష్ట్రమైనటువంటి మణిపూర్లో ప్రారంభమై ఆ తర్వాత ముంబైలో ముగిసింది దక్షిణ ఉత్తర రెండు భారతదేశాలని పూర్తిగా కవర్ చేస్తూ జరిగింది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మార్పులు రాష్ట్రంలో మే జూన్ నెలల్లో ప్రవేశ పరీక్షలపై లోక్సభ ఎన్నికల ప్రభావం పడింది ప్రధానంగా ఐసెట్ తో పాటు అంటే ఎంసెట్ తేదీల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉందంటే ఇవాళ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంగా ఉన్నాయి పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నటువంటి విద్యార్థులందరికీ ముందుగా శుభాకాంక్షలు అలాంటి టెన్షన్ తల్లిదండ్రులు రాసి రాస్తారు రైట్గా నేడు జగిత్యాలలో మోడీ సభ ఏర్పాట్లు పరిశీలించిన బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారు స్థానిక గీతా గ్రౌండ్ లో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించే ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో మోడీ ఏపీ పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఎనిమిది గంటల పది నిమిషాలకు రాజ్భవన్ చేరుకుని అక్కడే బస్ చేశారు సోమవారం ఉదయం పది గంటలకు రాజ్భవన్ నుంచి బయలుదేరి పది గంటల పది నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడి నుంచి ఆయన జగిత్యాల వెళ్ళబోతా ఉన్నాడు ప్రధాన మంత్రి మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు యాప్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ రిపోర్ట్ ప్రకారం ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఛత్తీస్గఢ్ గఢ్ మాజీ సీఎం భూపేష్ బగేల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అంటూ భూపేష్ బగేల్ ఓటమి అసలు నిజంగా అందరు అవును అసలు మంచి స్పందన చాలా మంచి మనిషి ఆయన ఆయన తీర ఎన్నికల ముందట కేసులు ఎరికిచ్చారు బీజేపీ గవర్నమెంట్ వచ్చిందాక రాష్ట్రానికి వడగండ్ల ముప్పు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఈదురుగాలు పడే ఛాన్స్ ఉందట వాతావరణ శాఖ వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన టెంపరేచర్ ఆదివారం పొద్దున్న నుంచే మబ్బులు ఏడు జిల్లాలో కురిసిన వడగండ్ల వానలు వడగండ్లతో పలు జిల్లాల్లో పంట నష్టం దెబ్బతిన్న వరి మక్క మామిడి ఆదుకోవాలని సర్కార్కు రైతుల వినది ఆదివారం నిజామాబాద్ జిల్లాలో చెడగొట్టు వానకు గాలి మామిడికాయలంటూ ఈ టైం ప్రణీత్ రావు చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి రహస్య ప్రాంతంలో విచారణ ఎస్ఐబీలో విధులపై నేడు రెండో రోజు కస్టడీలో ఎంక్వైరీ చేయబోతా ఉన్నారట ఎంక్వైరీలో ప్రధానంగా నల్గొండ ఎస్పీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఈయనకు ఏర్పడేటువంటి సంబంధం ఏంటి ఈయన నల్గొండలో ఎస్ఐ గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో సస్పెండ్ అయి సస్పెండ్ అయిన తర్వాత ప్రభాకర్ రావుకు ఈ కులం కులం రూపంలో కలిసిన తర్వాత కలిసిన తర్వాత వీళ్ళ అరాచకాలు పెంచునిల్లిపోయినాయి ఇక ఎర్రవల్లి దయాకర్ రావు కన్సర్నల్లోనే లోనే పోనీ ఫోన్ ట్యాపింగ్ అలాగే నమస్తే తెలంగాణ ఎండి దివికొండ దామోదర్ రావుకు సంబంధించినటువంటి సంస్థల ద్వారా ఇవన్నీ జరిగినట్టుగా తెలుస్తా ఉంది కరెంటు వాడకం కోటిన్నర యూనిట్లు పెరిగింది ఇక ప్రతిరోజు మూడు

గతంలో కంటే కరెంటు కొనుగోలు రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పెరిగింది పోయినేడాది మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో సగటున కోటిన్నర యూనిట్ల దాకా వాడకం ఎక్కువైంది ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజు మూడు వందల మిలియన్ యూనిట్ల పైనే కరెంటు సరఫరా జరుగుతున్నది పోయినేడాది మార్చిలో మూడు వందల యూనిట్లు మిలియన్ యూనిట్లు ఆ దాటని కరెంటు వినియోగం ఈసారి అత్యధికంగా మూడు వందల ఎనిమిది మిలియన్ యూనిట్లు నమోదైంది ఎండల తీవ్రత కారణంగా పట్టణాలు గ్రామాల్లో ఫ్యాన్లు కూలర్లు ఏసీల వినియోగం పెరగడం మరోవైపు పంటల సాగు కూడా కరెంటు వినియోగం పెరగడంతో పీక్ డిమాండ్ నమోదవుతా ఉన్నది పోయినసారి కేసీఆర్ అంటాడు కట్టుకో పని చేసినట్టే కరెంట్ పోయి అంటాడు కేసీఆర్ బాతాల పోసెట్టి నువ్వేళిన మార్చి పోయిన నెల మార్చి పోయిన ఏడాది మార్చిలో మూడు వందల మూడు వందల మిలియన్ యూనిట్లు కూడా దాటలే కానీ ఈ మార్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడు వందల ఎనిమిది మిలియన్ యూనిట్లు డిమాండ్ కూడా అందించింది సిరిసిల్ల నేతన్నలకు సూరత్లో శిక్షణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త టెక్నాలజీపై ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు ట్రైనింగ్ పూర్తయ్యాక మోడర్ లూమ్స్ కొనుగోలుకు బ్యాంకు రుణాలు ఇవ్వబోతా ఉందట సిరిసిల్ల నేతన్నలకు మంచి రోజులు వచ్చినాయి కవిత అరెస్ట్ పై సుప్రీంకు లాయర్లతో హరీష్ చర్చలు ఈడీ ఆఫీస్ లో కవితతో భేటీ తొలి రోజు ఈడీ విచారణపై ఆరా ఇలా విచారణకు రావాలని విజయ్ నాయర్ అరుణ్ పిల్లైకి ఈడీ ఆదేశం కవిత ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు కవిత ఈడీ కస్టడీ నేపథ్యంలో హరీష్ రావు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు ఆమెకు లీగల్ గా అందించాల్సిన సహాయంపై న్యాయ నిపుణులతో చర్చించారు కవిత కేసును వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరిని కలిశారు కాసేపు చర్చల అనంతరం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్ ముకుల్ రోహత్ గీలను కూడా వర్చువల్ గా మీటింగ్ కు హాజరైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసిందంటూ ఆదివారం ఒక్క సారాదందాలో దొరికినటువంటి కోర్టులు ఈడి ఆఫీస్ చుట్టూ ఇట్లా నిలబడ్డారు మేము ఎందుకండి రామారావు నీకు గుర్తొస్తా ఉందా నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా నిలబడ్డారు నీకు కూడా రోజొస్తాదని చెప్పినంగా వచ్చింది నీ రోజు అక్రమంగా అరెస్ట్ చేసినావు దాని కాకపోతే ఇప్పుడు నిజంగా నిజంగా దొరికింది చెల్లె రెండు వందల చిల్లర కోట్లట రూపాయి అయి వెట ఇక్కడ ఏ కవిత భర్త కవిత భర్త కూడా ఇయ్యాల విచారణ రమ్మని ఆదేశించి టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ రెండు వరకు నిర్వహణ హాజర్ కాను ఐదు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది స్టూడెంట్లు ఐదు నిమిషాల వరకు గ్రేస్ టైం ఎగ్జామ్ సెంటర్ల వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేయబోతా ఉన్నారు సో ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఒకసారి ఆంధ్రజ్యోతి నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ఇక ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం ఐదు నిమిషాల వరకు విద్యార్థులకు గ్రేస్ టైం ఇస్తున్నారంట మా సెంటర్ ఎక్కడ టెన్త్ హాల్ టికెట్ లో పరీక్ష కేంద్రం చిరునామాతో తికమకల్ని అంట హైదరాబాద్ లో కొందరు విద్యార్థులు అవస్థలు కొంచెం చూడండి కొద్దిగా గేట్లు ఎత్తిన వంద రోజులు పూర్తిగా పాలనకే ఇక్కడ నా రాజకీయం చూపిస్తా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరిన ఎమ్మెల్యే ధానం నాగేందర్ ఎంపీ రంజిత్ రెడ్డి కుట్రలను తిప్పికొట్టాలంటే కఠినమైన నిర్ణయాలు తప్పవు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన నోటీస్ సరికాదు కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను ఏరిపారేస్తున్నాం ఈఆర్సీ చైర్మన్ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీర్ అనుకోవద్దు కేసీఆర్ నిజాం ఇద్దరి తీరు ఒక్కటే పేర్లు మాత్రమే వేరు రాష్ట్ర ప్రజలపై తొమ్మిది లక్షల కోట్ల అప్పులు కుంపటి పెట్టారు ప్రవీణ్ కు టిఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామన్న అంగీకరించలే జీఎస్టీ రాబడి పెరుగుతోంది సంక్షేమానికి ఖర్చు చేస్తాం గ్రేటర్ లో నాలుగు సహా పద్నాలుగు పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం మీట్ ప్రెస్ లో రేవంత్ రెడ్డి ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక కాంగ్రెస్ లో జరిన నాగేందర్ అటు రంజిత్ రెడ్డి రేవంత్ రెడ్డి పోటీకి నిలిపే ఛాన్స్ ను వీడిన ఇక సికింద్రాబాద్ మల్కాజ్గిరి నుంచి సుమితారెడ్డి మండలంలో చీఫ్ మహేందర్ రెడ్డి అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం ఇక ఇలా నలుగురిని ఆ పదవులతో సత్కరించాలే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు ఆ పార్టీదంతా హడావిడే ప్రజలు న్యాయం మావైపే ఈవీఎంలు ఈడీ సిబిఐ ఐటీ లేకుండా ప్రధాని మోడీ ఎన్నికలకు వెళ్లలేదు యాభై అంగుళాల ఛాతీ కాదు మోడీ ఓ డొల్ల మనిషి రెండు పార్టీల మధ్య పోరాటం కాదు సిద్ధాంతాల సమరం బీజేపీది కేంద్రీకృత పాలన మాది బిజెపి స్లిప్లను లెక్కించాలని ఈసీఐని కోరాం కానీ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు ఐఐటిఎన్ కంటే రైతు తెలివి తక్కువ వాడేం కాదు భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపులో రాహుల్ గాంధీ ప్యాట్లను లెక్కించాలే లెక్కించాలని చెప్తా ఉన్నారు ఇక్కడ వివి ప్యాట్లను లెక్కించారట మళ్ళీ ఏదో ఒకటి షాంపుల్ అట్లా గా ఒకటి తీసి లెక్క పెడతారు అయితే ఏంటిదంటే ఇప్పుడు మనం అలా పడుతుంది కదా ఆ స్లిప్పులు లెక్క పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు ఆ స్లిప్పులు లెక్క పెడితే నరేంద్ర మోడీ గారు బయట లెక్క పెడితే అంటే బరాబర్ ఉంటుంది లెక్క ఇది కాకుండా ఒకవేళ మ్యాల్కులేట్ చేయాలనుకుంటే ఇలా కంప్యూటర్లు ఏమైనా ఇయొచ్చు అయితే వివి ప్యాట్లు లెక్క పెట్టిన ప్రతి సందర్భంలో అవును డిహెచ్పై విచారణ అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ నిర్ణయం వైద్యశాఖ సమూల ప్రక్షణకు చర్యలు పలు వైద్య కళాశాలల ప్రిన్సిపాల్ బోధనా ఆసుపత్రుల సూపరింటెండెంట్ల మార్పు ఎంఎన్జీ ఆసుపత్రి డైరెక్టర్ కు స్థాన చెల్లం ఉస్మాని ఆసుపత్రికి కొత్త ప్రిన్సిపాల్ పలువురు డిఎం హెచ్ వల్ల బదిలీ అమ్యామ్యాలతో ఆగిన కొందరటే మరి అవినీతి సర్కార్ను అంతమొందించండి పొరపాటున కూడా వైసీపీ వ్యతిరేక ఓటును తీర్చొద్దు జగన్ కాంగ్రెస్ ఒక్కటే చాలా తెలివిగా మిలాఖత్ ఇక ఏపీలో ఢిల్లీలో ఎన్డీఏ ఉంటేనే అభివృద్ధి సంక్షేమం టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులనే గెలిపించండి అని చెప్పేసి ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిండు నిన్న అక్కడ జరిగినటువంటి సభలో కుప్పగోలి రాష్ట్రాన్ని కలిసి నిలబెడదాం కక్షా విధ్వంసం అవినీతికి జగన్ పర్యాయ పదం ఆయన ఓటెద్దని సొంత చెల్లెలే చెప్తున్నారు ఎన్డీఏ గెలుపు ఖాయం ఎవరు ఆపలేరని చెప్పి చంద్రబాబు అంటా ఉన్నాడు కూటమిదే పీఠం మోడీ రాక ఎన్డీఏ పునః కలయిక ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఆనందం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన గెలుపు ఖాయం రాష్ట్రంలో ఉంది ప్రజాగలం సభ తర్వాత బాబు పవన్ తో మోడీ వ్యాఖ్యానించారు సంబంధించిన పంచాయతీ కవితపై ప్రశ్నల వర్షం ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఆమె పాత్ర ముడుపులపై విచారణ కవితను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ స్పష్టత రావాల్సిన అంశాలపై ఆరా కవితతో భర్త అనిల్ కేటీఆర్ హరీష్ భేటీ మద్యం కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న కవితను ఏడు రోజుల కస్టడీ తీసుకున్న ఈడీ దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నించారు కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్టు సమాచారం అలాగే ముడుపులు ఎలా చేతులు మారాయన్న అంశంపై పాటు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో పాత్రపై ఈడీ ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తా ఉందట కేజీవాల్ కు మళ్ళీ సమాన్లు రెండు కేసుల్లో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశం కొత్తగా ఢిల్లీ బోర్డ్ అంశం ఆయనను అరెస్టు చేసి ప్రచారానికి దూరంగా ఉంచే కుట్ర జరుగుతుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తా ఉంది ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు కవిత కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంటర్ అయితే మత్సలేని ఆద్మీ పార్టీ కూడా బురదల ముని టైం కవిత ఎప్పుడైతే కేసీఆర్ ఎప్పుడైతే కేజ్రీవాల్ పట్టిండో ఇక్కడ మద్యం స్కామ్ లో కవిత అరెస్టుతో రాష్ట్రానికి బీజేపీకి ఏం సంబంధం గ్యారంటీలపై కాంగ్రెస్ ను వెంటాడతాం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేడు జగిత్యాలలో ప్రధాని మోడీ సభ కిషన్ పుష్పగుచ్చం ఇస్తున్న ఆరూరి కమలం గుటికి ఆరు రమేష్ బిఆర్ఎస్ కు గుడ్ బై గుడ్ బై చెప్పిన వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రాబోతా ఉన్నట్ట ఆయన అయితే ఢిల్లీలో వ్యాపారం ఇక్కడ మొన్న ఏం జరిగింది మొన్న ఏదో ఇష్యూ జరిగితే ఆ ఏపీ చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఏపీలో ఇక్కడ కొంతమంది ఆందోళన చేశారు ఏపీలో అరెస్ట్ చేస్తే గీడెందుకే ఆందోళనలు అని చెప్పారు మరి కవితను ఢిల్లీ ఢిల్లీ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని పోతే గీడెందుకు ఆందోళనలు ఇవ్వాలా అవసరమా అంతే కదా ఒకవేళ ఆయన ఆయన మాటనే నిజమైతే కాలేజీ హెల్త్ వర్సిటీకి సుస్తి నిర్వహణ గాలి కొదిలేసిన గత ప్రభుత్వం నూట యాభై పోస్టులకు ఇరవై మందే విధులు రిటైర్డ్ ఉద్యోగులకు పునరావాస కేంద్రమట మూడు శాఖల్ని కంట్రోల్ చేస్తున్న దంత వైద్యుడు తొమ్మిదేళ్లుగా వర్సిటీకి ఒక్కరే వైస్ ఛాన్సలర్ అంబుడ్స్మాన్ లేకపోవడంతో వర్సిటీని డిఫాల్ట్ లో పెట్టిన యూజీసీ అట చాలా విషయాలలో మొత్తం దీని మీద ఆరోపణలు వస్తున్నాయి కాలేజీ హెల్త్ కాలేజీ హెల్త్ యూనివర్సిటీ కొంచెం దృష్టి పెట్టాలి రైట్గా ఆ ఒక్కటి తప్ప యూనిక్ నెంబర్ లేకుండా మరోసారి ఎన్నికల బాండ్ల సమాచారం ఈసారి రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరాలు వెల్ల రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరాలు వెల్లడించిన ఈసీ బీజేపీకి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్లు వచ్చినాయట టీఎంసీకి పదమూడు వందల తొంభై ఏడు కోట్లు కాంగ్రెస్ కు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లు బీఆర్ఎస్ కు పదమూడు వందల ఇరవై రెండు కోట్లు ఏపీలో వైసీపీకి నాలుగు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు టీడీపీకి నూట ఎనభై ఒకటి పాయింట్ మూడు కోట్లు దాతల వివరాలను వెల్లడించిన డీఎంకే అన్నా డిఎంకే జేడీఎస్ మెగా బాండ్లు డీఎంకేకి మెగా ఇంజనీరింగ్ ఐదు కోట్లు జేడిఎస్ యాభై కోట్లు మొత్తానికి ఇంకా ఒకటి ఆ అంటే యూనిక్ నెంబర్ వీళ్ళు కంపెనీలు ఇచ్చినటువంటి పైసలు ఏ పార్టీ తీసుకుంది అనే లెక్క మాత్రం ఇంకా రాలేదు ఇవాళ మరి సుప్రీంకోర్టు మొన్ననే చివాట్లు పెట్టింది ఎస్బీఐని మళ్ళీ ఇదే తప్పు చేసింది మరి ఏం చేస్తుందో చూడాలి ఈ అంశం పైన గుండెపోటుతో అత్తా ఆమె మరణాన్ని తట్టుకోలేక కోడలు మృతి గంటల వ్యవధిలో ఇద్దరు మరణం యాదాద్రి జిల్లాలో ఘటన అంటూ అత్తా కోడలు అత్త మరణాన్ని చూసి తట్టుకోలేక కోడలు చనిపోవడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రే పాట ఉంటుంది అంటే అసలు గా అత్తకు విరుద్ధంగా ఉంటది కోడలు తలు గురవంతురాలు ఇట్లా ఉంటుండే కానీ చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక బిడ్డలాగా చూసుకుంటే అట్లా జరుగుతుంది పాపం ఇవి ఆంధ్రజ్యోతి ఒకసారి శరణార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం సైలెంట్ మోడ్ లో కాకా ఫామ్ హౌస్ లోనే మకం బిడ్డ అరెస్ట్ తో ఆగమాగం ఎవరు మాట వినకపోవడంతో మైండ్ బ్లాక్ పార్టీ నేతలు అధికారులు నాట్ రెస్పాండ్ హరీష్ ఉంటాడా పోతాడా అనే టెన్షన్ హ్యాపీరావు మీద కూడా నమ్మకం గయబ్ కాక కంపెనీగా ఒకరిద్దరు నేతలు మాత్రమే ఏదేమైనా తనని బొక్కలో వేయకుంటే చాలు అదే మహాభాగ్యం అనుకుంటున్న ఒక ఒకప్పటి తెలంగాణ పెద్ద కాపల కుక్క నియంత కేసీఆర్ సైలెంట్ మోడ్ లోకి సొంత బిడ్డ తైతక్కను లిక్కర్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి గొర్రగొర ఢిల్లీ గుంజుకపోతుంటే పత్తా లేకుండా పోయిండు కనీసం నోరు తెరిచి అరెస్టు అక్రమమో లేక అడ్డుదవులుడో చేయలే ఏదో కేసీఆర్ ఆ కేసీఆర్ లెక్క అరిచే ప్రయత్నం చేసిండు తప్ప ఏమైంది కాక ఏడుంటి వేను ఆకాశం మీద ఎవరికన్నా కనిపిస్తావా కలిస్తేవా కలిస్తవా కనిపిస్తవా నిన్న తీసుకొచ్చింది సమాజం ఎప్పుడైనా విర్రవీగినోడు ఎవడు నేను అని విర్రవీగినోడు ఎవడు ఎంతో మందిని ఈ కాలం తన గర్భంలో కలుపుకుతమడు వాడు వాడే కాల్చుకుని చచ్చిపోయిండు కేసీఆర్ నిజాం తెలంగాణను నాశనం చేసిండు ప్రజల స్వేచ్ఛను ఏనాడు గౌరవించలే గేట్లు మాత్రమే ఓపెన్ చేశా ఇకపైన రాజకీయం ఏంటో చూపిస్తా ధర్నా చౌక్ లో నిరసనలకు అనుమతిచ్చాం రైతు భరోసాపై ఆందోళన వద్దు ఐదు ఎకరాల్లో రైతులందరి ఖాతాల్లో జమా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకుంటామా లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త వాళ్ళు వాళ్ళు మంచుకో చెడుకో నోరు దర్శిరు పడగొడతామని అవకాశం బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నయా నిజాం రాజరికాన్ని ప్రదర్శించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన అభ్యర్థి మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తమ వారసులై అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారని కేసీఆర్ కూడా అలా చేయాలని భావించారని వ్యాఖ్యానించారు వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమై ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారని గుర్తు చేశారు కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఏనాడు ప్రజల స్వేచ్ఛను గౌరవించలేదని చెప్పారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసి నిన్న మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ తెలంగాణను నిర్మించుకునేటువంటి అంశాలను ఆయన మీడియాతో మాట్లాడు ఇక నేటి నుంచి పది పరీక్షలు ఏప్రిల్ రెండు వరకు జరగనున్న ఎగ్జామ్స్ ఉదయం తొమ్మిది ముప్పై తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పరీక్ష ప్రారంభం ఐదు నిమిషాలు ఆలస్యమైన పరీక్ష హాల్లోకి ఎంట్రీ ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు అంటూ ఒక వార్తను చూస్తాను అయితే ఇక కవిత ఫస్ట్ డే కంప్లీట్ అయిందట అయితే నేను లేటుగా చూసినా గానీ ఒకటి రోజు మనం చూడాల్సింది ఒకటి ఉండే అది ఏంటంటే ఉంది అయితే కవితకు మరి ఎట్లా తెలిసిందో ఏమో నాకు అర్థం కానీ ఏం పాడు మరి కాదు ఆమె ఎన్ని రోజులు కస్టడీలో ఉంటది ఏం కథ అనేది ముందే తెలిసిపోయింది అంటే జ్యోతిష్య లేకపోతే ఏమో మరి అది నాకు తెలియదు కానీ ఎలక్షన్ ఎప్పుడు వస్తా కూడా చెప్తా వాళ్ళ కుటుంబం చెప్తుంది తర్వాత ఎప్పుడు బయటకు వస్తారో కూడా చెప్తారంటే ఇంకేం ఉంటది కథ బయటకొచ్చి తెలిసినప్పుడు పోడు కూడా తెలియాలి అదే నందు పంపించిండే అది పోయినట్టుంది ఉన్నది ఉన్నది జరది కవిత కవిత నిన్న నిన్న మనను అరెస్ట్ చేసి తీసుకుపోయారు కదా తీసుకుపోయిన సందర్భంలో ఆమె చెప్తు చూడరు ఇగో ఇగ మీరు చేసి కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసి ఈ బిడ్డ కొడుకు ఇద్దరు కాదు అంతే అసలు కేటీఆర్ కు చీడపురుగు లెక్క తయారైపోయి కేటీఆర్ కవిత రుగు లెక్క తయారయ్యారు ఆయన ఇంతలాత్కూర లేకుండే వీళ్ళు రాకముందుకు మంచినే ఉండే వీళ్ళు వచ్చినంగానే చెడిపోయింది వ్యవస్థ అంతా లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆదివారం మొదటి రోజు విచారణ అధికారులు పూర్తి చేశారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన వంద కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరెవరు డబ్బు సమకూర్చారు అంటూ ఆధారాలు చూపించి మరి ఈడీ అధికారులు కవితను ప్రశ్నించారు అయితే కవిత కొన్నింటికి సమాధానం చెప్పగా మరికొన్ని ప్రశ్నలకు మౌనం వహించిందని తెలుస్తా ఉంది కొత్త కొత్త లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన నూట తొంభై రెండు కోట్ల అంశాన్ని ఈడి ప్రస్తావించింది కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలను చూపించి ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేశారని ప్రశ్న వర్షం కురిపించింది విచారణ తర్వాత కవితను ములాఖత్ ద్వారా ఆమె భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ బావ హరీశ్ రావు కలిశారు అయితే కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తామని ఉంటాయి గుంజుకుపోతుంటే పోలీసులు ఎత్తుకొని పోయి ఫ్లై ఎయిర్పోర్ట్లో ఒంటరిగా నడిపించుకోక నేరస్తురాలని తీసుకుపోయినట్టు తీసుకుపోతుంటే గుండె వలిగిపోయి ఉంటది ఉంటుంది కాక మాట్లాడలేదు అందుకే క్లోజ్ చేయాల గేట్ ఓపెన్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపి రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే దానం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా దానం పోటీ చేసే ఛాన్స్ చేవల నుంచి రంజిత్ రెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుంది రైట్ గా జగన్ కాంగ్రెస్ వేర్వేరు కాదు వైసీపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు మళ్లించే ప్రయత్నం డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి ఏపీలో ఎన్డీఏ కూటమిదే విజయబేరి బొప్పిడి ప్రజాకలం సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని ఎన్టీఆర్ ప్రస్తావనను తీసుకొచ్చిన వైనం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం నిన్న ఏపీలో జరిగినటువంటి సభ ఇక మాకేం సంబంధం లేదు కవిత పిఏ బినామీలు గా మారిండ్రు ఆమె అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదు బినామీలతో లిక్కర్ వ్యాపారాలు చేసి మా పార్టీపై విమర్శలు చేస్తారా బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అసలు కవిత అరెస్ట్ కు బీజేపీ కవితను అరెస్ట్ చేయించింది మాదే అని సమాధి వద్ద మోకరిల్లావు కదా సినిమా చూసి మంచోడని ట్వీట్ చేయి ఓవైసీ బ్రదర్ బ్రదర్స్ ని కట్టడి కట్టేసి సినిమా చూపెట్టాలి ఆ రోజులు తెచ్చేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు ఎన్నికల బాండ్ల లెక్క తెలిసిన ఏసీ అత్యధికంగా బీజేపీకి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల వందల తొంభై ఏడు కోట్లు కాంగ్రెస్కు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లు తెలంగాణకు పరిమితమైన బీఆర్ఎస్కు మాత్రం పదమూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు వచ్చిన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్ళిరో దాన్ని బట్టి అర్థమైతుంది కదా ఇక నేటి మాట ఏమైంది పేద ఆయన మనసు బాధగా ఉందా పేగుబంధం తీపి గుండెను గుంజుతుందా రాయస ముట్టిపడే నీ దేహం నీ మాట జవదాటని మంది మార్బలం ఎంత గొప్పగా ఉండేది గతం ఎదురులేని నీ రాజకీయ సామ్రాజ్యం ఇప్పుడు పేక మేడలా కూలిపోయింది నిన్ను నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా వేల కోట్లు సంపాదించిన మీ కుటుంబీకులు ఇలా ఊసల్ లెక్క పెడుతుంటే కంట కన్నీరు ఉబికి వస్తుందా పశ్చాత్తాపం అనే పదానికి ఇప్పుడు అర్థం వెతుకుతున్నావా ప్రజలు నిన్ను రాధం చేసి నెత్తి మీద పెట్టుకొని ఊరేగించారు కానీ మీరు కాలానికి ఎదురెళ్లి రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని అహంకారంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఎందరి చావులకు కారణమైనావు ఆ పాపమే శాపమై ఇవాళ ఇంటిల్లి పాదికి చుట్టుకొని మిమ్మల్ని శోక సముద్రంలో ముంచేస్తుంది నిజం కాదంటారా పెద్ద ఆయన భగవద్గీత చెప్పినట్టు చెప్పిండే కేసీఆర్ నయానిజం ప్రభుత్వంలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి ఒక్కను కూడా వదిలిపెట్టద్దు సార్ ఒక్క కోవర్టును కూడా వదిలిపెట్టొద్దు బట్టుకోవాలి ఉద్యోగంలో ఉంటే డీజీపీ అయ్యేవాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు మంచి మిత్రుడు ఉద్యోగంలో ఉంటే ప్రవీణ్ డీజీపీ అయ్యేవారు ఆయనకు బలహీన వర్గాల పట్ల నిబద్ధత ఉంది టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉండాలని కోరారు తిరస్కరించారు కానీ కేసీఆర్ ఇలాంటి వారి నుంచి సగం బలం గుంజుకుంటాడు ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ లో చేరుతున్నారంటే నేనేమి కామెంట్ చేయలేను కేసీఆర్ తో చేరితే సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనే అని చెప్పి కాసిం రజు పాత్రను ప్రభాకర్ రావు పోషించారని తెలిపారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు వీళ్ళని ఈ ప్రభాకర్ రావు ఈడ మురళీధర్ రావు ఇంకో ఆయన ఇంకో పాపరావు కూడా పాపారావు ఇలా ఇల్లుండే రవాణా అయిపోయినాయి కబర్దార్ రేవంత్ నోరు వల్లు దగ్గర పెట్టుకో రెండు నాలుగల దూరంతో మాట్లాడుతుండు రేవంత్ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండని అని చెప్పాను అంటుండే ఫోన్లు ట్యాపింగ్ చేసేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు ఉండదు కూడా ఉంటే మీ పార్టీకి ఉంటది కవిత ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది ఎన్నికల బాండ్ల లెక్క తేల్చిన ఈసీ ఏ ఏ పార్టీకి ఎంత ఇచ్చింది బీజేపీ గూటికి ఆరూరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానన్న రమేష్ ఆరూరికి వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వనున్న బీజేపీ నిర్వహించబోతా ఉన్నారు హల్చల్ మియాపూర్ లోని ఓ స్కూల్లో ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు పోలీసులకు ఫిర్యాదు చేసిన స్కూల్ యాజమాన్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అంటూ ఒక వార్త ఇక సైలెంట్ మోడ్ లో కాకపో హరీష్ ఉంటాడా పోతాడా ఏమో తెలియదు గ్యారెంటీ లేదు ఒకలిద్దరితోనే కాలక్షేపం చేస్తున్నట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే ఢిల్లీ కేసుకు రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం ఈడీ అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ధర్నాలు ఎందుకు కవిత అరెస్ట్ పై కాంగ్రెస్ నాయకులు ఆసంపల్లి నరేష్ విమర్శలు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం ఇక అందరి చూపు ఆదిలాబాద్ వైపు ఆదివాసి గోండుకి సీట్లు కేటాయించిన బీజేపీ బీఆర్ఎస్ లంబాడ వర్గంపై కాంగ్రెస్ అధిష్టానం చూపు ఆడే గజేందర్ తో సంప్రదింపులు కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ అంటూ చర్చలు జరుగుతా ఉన్నాయి ఇక కుమ్మరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కుమ్మరి సంఘం అధ్యక్షులు గంగాధర్ డిమాండ్ సకాలంలో ఆస్తి పన్ను చెల్లించండి పన్నులు చెల్లించని పలు ఆసుపత్రులకు రెడ్ నోటీసులు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ రాజు రైట్గా కొత్త గనులతోనే సింగరేణికి భవిష్యత్తు ఏఐటి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఎయిడ్స్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహిస్తా ఉన్నారు కళాకారులు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చాలా మంది వీళ్ళు ఉన్నారు కదా సారథి కళాకారులు ఉన్నారు కదా ఇటువంటి కార్యక్రమాలకు వినియోగించారు ఆలూరు మండలంలోని గోసంగి కాలనీలో ఇక ఈదుర్ కాలు తో రైస్ మిల్లు వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు ప్రమాదం నుంచి తుట్టిలో బయటపడ్డ పది మంది ఒక చిన్నారట రైస్ ఆలూరు కలకలం రేపిన దొంగతనం కారం పొడి చలిపోయారు జైరాబాద్ ఎంపీని బహుమానంగా ఇద్దాం ఎంపీ బీబీ పాటిల్ అట ఇక ఎన్నికల ప్రచార సభలకు ముందస్తుగానే అనుమతి తీసుకోవాలి రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ సిపి సూచన చేసిరు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు చూసుకుంటే మాజీ ఇంట్లో సోదాలు హైదరాబాద్ కరీంనగర్లోని ఇల్లు గెస్ట్ హౌస్లో సోదాలు కీలకమైన ఫాల్ ఫైల్ స్వాధీనం చేసుకున్న అధికారులు చేసుకున్నామన్న పోలీసులు ఇక మినరల్ వాటర్ పేరిట మాయాజాలం పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లు నిబంధనల ఉల్లంఘన కొరబడిన అధికారులను ఇక హుజురాబాద్ జమ్మికుంట పట్టణాల్లో జోరుగా నడుస్తున్న దందా కోడ్ ముగిసే వరకు ప్రజావాణి ఉండదు కలెక్టర్ పమేలా సత్పతి మానకొండూరులో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కారు దిగుతున్న నాయకులు వరుస రాజీనామాలతో చర్చనీయాంశంగా మారిన ఆయన నిరుపేదలకు ఉచిత మోకిళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ఆపరేషన్ చేసిన బిఎస్ రావు హెల్త్ ఫౌండేషన్ అటో చిన్నారిపై వీధి కుక్కల దాడి మూడు జింతల పల్లిలో ఘటన గ్రామానికి దగ్గరలో కోళ్ల ఫారాలు కోళ్ల వ్యర్థాల కోసం వస్తున్న కుక్కలు పిల్లలపై దాడులు కనీస నిర్వహణ పాటించిన ఫామ్ యాజమాన్యాలు వీధి కుక్కల నుంచి కాపాడాలన్నారు పూర్ణి అడగోలుగా ఈ తోళ్లు బోల్లు తినుకుంటుంటే ఆడ తినేసరికి ఆ రుచి మారి మనుషులను కూడా కార్యక్రమం ఉమ్మడి చూసుకుంటే ఇసుక తరలిప్పులో బిగ్ స్కెచ్ లో అసంతృప్తుల కాలం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దూరంగా ఉన్న నేతలే టార్గెట్ వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి పార్టీలో చేరకపోయినా బయట నుండి మద్దతు ఇవ్వాలని కోరుతున్న పాటిల్ అట ప్రమాదకరంగా మారిన రోడ్లు మరమ్మత్తులు చేపట్టకుండా వదిలేసిన అధికారులు వర్షపు నీటితో కాలువగా మారిన మైనం కొత్త రోడ్ల నిర్మాణ పనులకు మోక్షం లభించేది ఎప్పుడో కోహిరు మండల పరిధిలోని ఇరవై రెండు గ్రామాలుండగా అందులో మాదిరి కానాపూర్ కొత్తూరు బాడంపేటు పరసపల్లి వెంకటాపూర్ తదితర గ్రామంలో రోడ్లు గుంతలు పడి ఉన్నాయట చిల్డ్రన్స్ పార్క్ స్థలం కబ్జా సిద్దిపేట బైపాస్ రోడ్ లో పార్క్ కోసం స్థలం కేటాయింపు కబ్జా చేసే నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడు ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికుల డిమాండ్ ఇక జిల్లాల్లో ఈదురుగాలు పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడ్డదట జాగ్రత్తగా ఉంటారు సదాశివపేటలో భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి ఆ భగత్ సింగ్ స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకోవాలి ఎస్ఎఫ్ఐ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మానే ఇక పిడుగుపాటుకు రైతు మృతి సంగారెడ్డి జిల్లాలో డాక్టర్ సస్పెండ్ సరికాదు దౌలతాబాద్ పిఎస్సీ డాక్టర్ శంకర్ నాయక్ సస్పెండ్ సస్పెన్షన్ సమంజసం కాదని ఆస్పత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు చూసుకుంటే సారు జన ఈ రోడ్డు గురించి పట్టించుకోరు మంచాల మండలంలోని రోడ్లన్నీ గుంతలమయం నిద్రమత్తులో అధికారులు పట్టించుకునే నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు నిరుపయోగంగా క్రీడా మైదానాలు హంగు ఆర్భాటాలు చేసి ప్రారంభించిన క్రీడా ప్రాంగణాలు పిచ్చి మొక్కలతో దర్శనం ఆడింది లేదు కీసర మండలం భోగారంలో భోగం లేని లేనిైదానాలు క్రీడా ప్రాంగణాలు జిల్లాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తా శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ రాబోయే రోజుల్లో వికారాబాద్ కు పదివేల కోట్లు మంజూరు ఆశాభావం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అంబేద్కర్ విక్రహిష్కరణ కరపత్రాల విడుదల ఇక్కడ రంగారెడ్డి జిల్లా నల్లకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో చెరువు నిండా నీరు వరి పంటకి అందరినీ తీరు నీరు లేక ఎండిపోతున్న వరి పంటలు మజహీద్పూర్ అన్నదాతల ఆర్తనాదాలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వారి చూసుకుంటే రాష్ట్ర డైరీ అభివృద్ధికి కృషి చేస్తా టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొర్ర జ్ఞానేశ్వర్ రాష్ట్ర డైరీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా జ్ఞానేశ్వర్ నియామకం అభినందించిన కాంగ్రెస్ నాయకులు ఇక ఎంపీ బరిలో దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం నిన్ననే కాంగ్రెస్ కి కప్పుకున్న దానం ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం దానం వైపు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ అధిష్టానం అంటూ ఒక వార్త ఇక మహిళా భవనాన్ని త్వరలో పూర్తి చేస్తాం ప్రణాళిక బద్దంగా సమస్యలు పరిష్కరిస్తాం జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి మేరు కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం సీఎం రేవంత్ చిత్రపటానికి మేరు సంఘం నాయకుల పాలాభిషేకం ప్రతి ఎన్నికలో తమ పాత్ర ఉంటుందని స్పష్టం రైట్ ఇక పౌరసత్వ సవరణ చట్టంతో హిందువులకు న్యాయం జరగలేదు అచ్చా హిందువులకు న్యాయం జరగలేదు అంటే ఇక పాలమూరు జిల్లా వార్తలు చూస్తే మన్న జీవన్ రెడ్డి ఎన్నిక సునాయసం ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోకస్ అంటూ అడ్వాన్స్ కాంగ్రెస్ కంగ్రాచులేషన్స్ అన్నా ఇక కోడేరు ఎంపీపీ కొండ రాధపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేస్తుంది అట్టిగా చదవాలంటే గడవాల్ నడవాల్సిందేనా కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థుల కష్టాలకు ముగింపు ఎప్పుడు కేటీ దొడ్డి మండల పరిధిలోని సుల్తానాపురం విద్యార్థులు చదువుకోవాలంటే కాలి నడకన వెళ్లాల్సిందేనట అయ్యో పాపం ప్రతిరోజు ఆరు కిలోమీటర్లు నడవాలి ఇప్పటికి కూడా గీ గోసన మూల్యాంకనం జాగ్రత్తగా నిర్వహించాలి మొదట స్పెల్ మూల్యాంకనం ప్రారంభం సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి జిల్లా మాధ్యమిక విద్యా విద్యాధికారి డాక్టర్ వెల్లడి అధికారి వెంకటయ్య దేవాలయం రోడ్డులో వెలుగని విద్యుత్ రైళ్లు పట్టించుకొని విద్యుత్ లైట్లు పట్టించుకొని దేవాదాయ దేవాలయ అధికారులు గత వారం రోజులుగా చీకట్లో దేవాలయ బస్ స్టాప్ ఎక్కడ మండలం కేంద్రం మల్దకల్ మండల కేంద్రంలో నల్గొండ వార్తలు చూస్తే కల్తీ విత్తనాలు ఇచ్చారు పత్తా లేకుండా పోయారు సాయి భవ్య కంపెనీ మాయాజాలం సన్న రకంలో దొడ్డు రకం విత్తనాలు దొడ్డు రకం కోతకు సన్న రకం రాక ఇబ్బందులు రైతులు ఫోన్ చేసినా స్పందించని కంపెనీ ప్రతినిధులు శరణార్థితో గోడు వెళ్ళబోసుకుంటున్న బాధిత రైతులు అటుగా మిరియాలు కూడా పట్టణానికి ఏమైంది ఎవరు మెదపరేంటి ఓ వైపు ఆ ఫార్బాయిల్డ్ నుసి మరోవైపు డంపింగ్ యాడ్ కాలుష్యం ఇంకో వైపు ఇటుక బట్టిలో పొగ చెల్లించక తప్పదు ప్రజలు భారీ మూల్యమాట ఈ నగరానికి ఏమైంది ఎన్నికలపై కలెక్టర్ ఎస్పీ మీడియా సమావేశం జిల్లా వ్యాప్తంగా కోడమలు వచ్చే నెల పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ ఇరవై ఐదు వరకు నామినేషన్ల గడువు ఇక మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ రైట్ సైది రెడ్డిని సైడ్ చేస్తారా డిసైడ్ చేస్తారా కష్టపడి కష్టపడ్డ వారిని కాదని ఎలా ఇస్తారని ఆగ్రహం బీజేపీ నేతలపై కేసులు పెట్టించింది ఎవరు ధృవీకరించిన బీజేపీ నేత పాలకూరు రవి గౌడ్ అంటూ బీజేపీ నేతలను హుజురా హుజూర్ నగర్ కాడ ఆ ఏ గురంపోడు తాండాలో బండి సంజయ్ కాడి నుంచి అందరి మీద కేసులు పెట్టించి నేను ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకటరావు ప్రకటన ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ధరలకు అనుగుణంగా వేతనాలు నిర్ణయించాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు కష్టపడి కొన్న ఇళ్ల స్థలాలు అన్యాక్రాతం అవుతున్నాయి ప్రభుత్వం మారిన న్యాయం జరగడం లేదని ఆవేదన బాధితుల్లో రిటైర్డ్ పోలీసులు ఆర్మీ జవాన్లు ఉన్నారట అయ్యో తొర్రూర్ మున్సిపాలిటీలో గుర్తు తెలియని మృతదేహం మార్గమే రాజమార్గం నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం ప్రారంభం న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ ప్రసాద్ పక్కాగా పదిహేను ఎంపీ సీట్లు కాంగ్రెస్ కే జనగామ జిల్లా అధ్యక్షుడు గౌడ్ బీజేపీతోనే రాష్ట్రాలు దేశం అభివృద్ధి మాజీ సీఎం మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకుంటే చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారంట కలెక్టర్ పివి గౌతమ్ ఎక్కడి పాపం హత్య చేసిన నిందితుడికి పల్లకి మోస్తున్న పాత్రికేయులు జర్నలిజం ఔనత్యాన్ని తాకట్టు పెట్టిన మహానుభావులు కళ్ళ ముందు జరిగిన ఆత్మహత్యను కూడా రాయని అక్రిడేషన్ బాబులు దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు హత్య చేసింది రాజకీయ నాయకుడి కొడుకట అందుకే రాయలేదట వెంకటాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఇరవై ఒకటో వేడుకలు ఖమ్మం జిల్లా వైరా మద్యం నిషేధానికి కథం తొక్కిన ఆదివాసీ మహిళా లోకం మద్యాన్ని నిషేధించాలని మైలాన్ రోడ్ ఎక్కుతుంటే మన మద్యం ఢిల్లీ కార్ దాకా అమ్ముకొస్తాను పోయింది రాష్ట్ర గిడ్డంగుల టెన్త్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణ సాధించాలి ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా పరీక్షలు రాసి మన జిల్లాకు మంచి పేరు సాధించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఇవి శనార్థిలో ఉన్నటువంటి కథనాలు అయితే ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం ఇక కప్ప బెంగళూరు కప్పు బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ ఛాంపియన్ తొలి టైటిల్ ఫైనల్లో ఢిల్లీపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు బంతితో మెరిసిన శ్రేయం మలిక్సు ఛేదంలో సమిష్టిగా రాణించిన బెంగళూరు వరుసగా రెండోసారి ఢిల్లీకి నిరాశ కప్పు నిమిషం నిబంధన ఎత్తివైతే ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ రెండు వరకు నిర్వహణ పదో తరగతి పరీక్షలు రాసేటువంటి వాళ్లకు హాల్ టికెట్ చూపించండి ఆర్టీసీ బస్ మరో ఏడుగురు కాంగ్రెస్ ఇటీవల ఏడుగురు కాదు పన్నెండు మంది కాంగ్రెస్ లో ఇటీవల కలిసిన వారందరికీ లైన్ లిస్ట్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి తెల్లం వెంకట్రావు ప్రకాష్ గౌడ్ సైతం కాలయాదయ్య గూడె మైపాల్ రెడ్డి మాణికరావు కూడా ప్రాథమిక చర్చలు పూర్తి జైనింగ్సే సే తర్వాయి టీపీసీసీ వర్గాల నుంచి లీక్ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం వ్యూహాలు చేస్తా ఉన్నారట ఇవి ఉండదు కేసీఆర్ అయిపోయింది అయిపోయింది పార్టీ రేవంత్ రెడ్డి గారి కలిసిపోతాం గడికోసారి కలిసిపోతాం అభివృద్ధి ఇట్లా ఆనిచ్చుకొని మా పిల్లగాడు అనిపించుకొని పోయి అప్పుడే కాంగ్రెస్ గుటికి ఎమ్మెల్యే దానం సికింద్రాబాద్ ఎంపీ బరిలో నిలిచే ఛాన్స్ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం చేరిక ఇక చేరిలో నిలిచే అవకాశం కనిపిస్తుంది బీజేపీ టాప్ ఎలక్టోరల్ బాండ్లతో కాషాయ పార్టీకి బీజేపీకి ఏడు వేల ఏడు వందల ఇరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల విరాళాలు వచ్చినాయట ఈసీ వెబ్సైట్ లో సమగ్ర వివరాలు అందుబాటులోకి పదమూడు వందల తొంభై ఏడు కోట్లతో తృణమూల్ కాంగ్రెస్ సెకండ్ ప్లేసు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో కాంగ్రెస్ థర్డ్ ప్లేసు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కాలంలో పదహారు వందల అరవై కోట్లు బీజేపీకి వచ్చినాయట రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏకంగా రెండు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు ఇన్ని కోట్లు వేల కోట్లు బీఆర్ఎస్ కు పదమూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండున రెండు వందల అరవై ఎనిమిది కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వందల ముప్పై కోట్లు దేశంలోనే ఫోర్త్ ప్లేస్ అంట బీఆర్ఎస్ నేను గెలవకపోతే రక్తపాతమే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ శత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు ఆయన ఓటమి ఖాయమని బౌడెన్ బైడెన్ కౌంటర్ ఇచ్చిండట ఇది రక్తపాల అధికారుల సూచన మేరకే ట్యాపింగ్ ఇంతకన్నా ఏం చెప్పలేను మొదటి రోజు విచారణలో ప్రణీత్ రావు వరంగల్ కు చెందిన మరో ఇద్దరు సిఐల పాత్ర హిర్రబల్ దయాకర్ రావు బిగిస్తుంది కవితతో కేటీఆర్ హరీష్ భేటీ వారి వెంట ఆమె భర్త అనిల్ సైతం రెండు గంటల పాటు ఈడీ ఆఫీస్ లోనే నేడు సుప్రీం లో ఛాలెంజ్ పిటిషన్ లాయర్ తో సుదీర్ఘ చర్చలు జరుపుతా ఉన్నటూడ్రీ సారదాంత చేసిన ఆమెను మేము పట్టుకొస్తాం మంచి కడిగిన ముఖ్యం కదా అంటారు నిజాయితీ ఉంటే మళ్ళీ బయటకు రావచ్చు అప్పుడు ఇక నేడు బిఆర్ఎస్ నోరు అదుపులో పెట్టుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు సాధించారని ఈటల రాజేందర్ అంటా ఉన్నాడు నా రాజకీయం చూపిస్తా ప్రస్తుతం ఒకే గేట్ తెరిచా త్వరలో అన్ని ఓపెన్ నా దృష్టిలో పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఏడు నలభై ఎనిమిది అది మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఒకటే ఇకపై ప్రభుత్వ జీవోలన్నీ పబ్లిక్ డొమైన్ లోకి ఏటా అప్పులకే డెబ్బై వేల కోట్ల చెల్లింపు నేను ఢిల్లీలో సీసీ మీటింగ్ సీఎం రేవంత్ హాజరు రేపు టికెట్ల ప్రకటన చేసే అవకాశం ఉంది ఇప్పటికీ చాలా మంది ఆఫీసర్లు కేసీఆర్ కు ఒత్సాసం ఉన్నారు ఆ గంజాయి మొక్కలను పూర్తిగా పీకేస్తాం ఆర్ఎస్పీకి టిఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ చేశాం తిరస్కరించారు కేసీఆర్ తో చేరితే సమాధానం చెప్పుకోవాల్సింది ది మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు దుర్మరణం లారీ ఢీకొన్న బైక్ ఇద్దరు స్పాట్ డెడ్ ఆసుపత్రికి తరలిస్తున్న మరొకరు జగిత్యాల జిల్లా కోరులలో జాగ్రత్త బీజేపీతోనే దేశ భద్రత మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ కిషన్ రెడ్డి సమక్షంలో నెక్స్ట్ ఆదాబ్ ఆదాబ్ హైదరాబాద్ ఇక తెలంగాణ రాష్ట్రంలో విలేకరులను పట్టించుకునే నాదుడే లేడా గత ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా రాసిన పత్రికలను ప్రశ్నించే గొంతుకలైన ఎంతో మంది నిఖార్సైన జర్నలిస్టుల మీద పగబట్టి జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారు ప్రజల పక్షాన అండగా ఉన్న పత్రికల మీద అక్కస్తో ప్రభుత్వం నుండి వచ్చే అక్రిడేషన్ కార్డులను విలేకరులకు ఇస్తానన్న ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా కక్ష కట్టారు ఓట్ల కోసం ఇంట్లో కూర్చున్న వృద్ధులకు కూడా వేల రూపాయల పెన్షన్ ఇచ్చే స్వార్థపు రాజకీయ నాయకులు వారు వెలగబెట్టే మంచి చెడ్లను సమాజానికి తెలియజేస్తున్న జర్నలిస్టులకు ఏమన్నా చేయాలనే ఆలోచన లేదా పేరు పెద్ద ఊరు దిబ్బ మాదిరిగా జర్నలిస్టుల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని కుమ్మర్ రాదు అక్రమ అక్రమార్కులు ఎంతటి వారైనా విడిచిపెట్టం తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొంద రోజులు పూర్తి రాష్ట్రంలో ఊహించని విధంగా పరిణామాలు పరిమళాలు విదజల్లుతున్న కలుపు ఆ ఊహించని విధంగా పరిమళాలు విదజల్లుతున్న కలుపు మొక్కలు కేసీఆర్ నాటిన కలుపు గంజాయి మొక్కలన్నింటినీ ఏరిపారేస్తాం కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం ఇక నుంచి నా రాజకీయం ఏంటో చూపిస్తా కేంద్రం గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థతో ఘర్షణ పడతాం మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఇవాళ జగిత్యాలలో ప్రధాని మోడీ సభ పదహారు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మందికి పైగా పేదలు ఉచిత చికిత్స పొందారు గట్టిగా ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్ హరీష్ రావు తొలి రోజు ఢిల్లీ ఈడీ సెంటర్ ఆఫీస్ లో కవితను విచారించిన ఈడీ ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ నేను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కవిత భర్తానీలు అంటూ గమ్మది విషయం ఏంటంటే అసలు కవితను అరెస్ట్ చేయబోమని అరెస్ట్ ఎన్ని రోజులు పది రోజుల వరకు అరెస్ట్ చేయమని చెప్పారట వీళ్ళు మొత్తం లైఫ్లాంగ్ అనుకుంటారు వీళ్ళు తెలంగాణలో వడగన్ల వానలు ఐదు రోజుల పాటు వర్ష సూచన నేను హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం వాళ్ళు వీళ్ళు పోలీస్ కేజ్రీవాల్ ఢిల్లీ కు సమన్లు జారీ చేసిన మార్చి విచారణకు రావాలని ఆదేశం ఓటర్ల కోసం ఎన్నికల కమిషన్ కొత్త యాప్ అభ్యర్థుల నేర చరిత్ర వివరాలతో తీసుకొచ్చిన ఈసీ కేవైసీ పేరుతో లాంచ్ చేసిన చేసినీ రాజీవ్ కుమార్ అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని వెల్లడి ఇక బీఆర్ఎస్ కు భారీ షాక్ ఒకేసారి గంటల వ్యవధిలో పార్టీని వీడిన ముగ్గురు కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన దానం ఎంపీ రంజిత్ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ ఎంపీ రంజిత్ రెడ్డి లో చేరిన బీఆర్ఎస్ నేత అరుణ్ రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీబీజే చీఫ్ కిషన్ రెడ్డి అంటూ ఒక వార్త అయితే గమ్మత ఏంటంటే ఈయన నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను అన్నాడు అన్న గంటకే ఫ్లైట్ ఎక్కిపోయాడు నేనే నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను దానం నాగేందర్ చెప్పిడు ఆయన మారేడు ఉంటా ఉండరు అన్నట్టు లెక్క పోయి ఇరవై పోయి పట్టుకొచ్చి ఇరవై దాకా పట్టుకో ఇరవై దాకా ఆ తువ్వలు ఏం చెప్పిండు పోరా తమ్మి అని చెప్పిండు ఏమో మరి ఇక పిసిసి అధ్యక్షుడుగా రాజకీయం చూపిస్తా మా సర్కార్ ను పడగొడతామంటే ఊరుకుంటామా ఈ రోజే ఒక గేటు తెరిచాం కాంగ్రెస్ లోకి చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి గంజాయి మొక్కలు తలగించే పనిలో ఉన్న రెండు వేల యాభై లక్షంగా అభివృద్ధి ప్రణాళిక మీట్ ది మీడియాలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక ఉండరు కేసీఆర్ ఒక్కడు ఉంటే అడుగు అంట కాంగ్రెస్ లోకి రంజిత్ రెడ్డి దానం గ్రేటర్ రాజకీయాల్లో మారనున్న సమీకరణం గ్రేటర్ హైదరాబాద్ జగన్ పెకిలించేద్దాం చూసినావా ఈ చంద్రబాబు వార్త అంటే ఈనాడులో ఆంధ్రజేతిలో తెలంగాణ ఎడిషన్ లో వస్తుంది ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అవినీతిలో నువ్వా నేనా అని పోటీ పడుతున్న మంత్రులు ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది ప్రగతికి ఓటేయండి అరాచకానికి కాదు కేంద్ర రాష్ట్రంలో ఇటువంటి మాటలు ఎప్పుడైనా గురించి రాయడు జెండాలు వేరైనా ఎజెండా ఒకటే ఏపీ పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల జట్టు ఎన్డీఏ పాలనలో రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాను తెదేపా అధినేత చంద్రబాబు జగన్ సీఎం కాదు సారా వ్యాపారి ఎన్నికల కులు కురుక్షేత్రంలో కూటమిదే విజయం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇక రామగుండంలో సింగరేణి విద్యుత్ కేంద్రం ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదన జెన్కో పాత థర్మల్ కేంద్రాన్ని అప్పగించాలని ప్రభుత్వానికి వినతి ఇక సింహభాగం బజాపాకే ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం ఎనిమిది వేల ఏడు వందల పదిహేను ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లట ఎన్నికల బాండ్ ఇతర పార్టీలకు గణనీయ స్థాయిలోనే నిధులు ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డిఎంకేకు ఐదు వందల తొమ్మిది కోట్లు ఈసీ వెబ్సైట్ లో తాజా గణాంకాలు పెట్టిరట ఇగో ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు వచ్చినాయట పైసలు ఇవి ఇంత బ్లాక్ మనీ తయారు చేసినావు నరేంద్ర మోడీ గారు బ్లాక్ మనీ బయటికెళ్లి లోపడిది తెస్తాను గిన్న మోడీ పాలనపై అభిమానంతోనే భాజపాలో చేరికలు కవిత అరెస్ట్ పై బరాస ఆందోళనలు సరికాదు కేంద్ర మంత్రి కిషన్ అంటే ఆందోళనలు తక్కువ చేస్తారు కమలతలంలో చేరిన ఆరు రమేష్ నేడు జగిత్యాలలో ప్రధాని మోడీ సభ వీళ్ళిద్దరిని అట్టే అనగబట్ రి అస్సలు వీళ్ళే ఈ ముగ్గురు ఇన్నెవ్ ఈడీ కార్యాలయం వద్ద హరీశ్రావు కవిత భర్త అనిల్ కుమార్ కేటీఆర్ కవితను కలిసిన కుటుంబ సభ్యులు సారదం కవితను కలిసి నేటి నుంచి ఓ మోస్తారు వర్షాలు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలకు పసుపు హెచ్చరిక కామారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట భారీ ఆది ఆధిక్యంతో పుతిన్ కు పట్టం ఎనభై ఎనిమిది శాతం ఓట్లు ఆయనకే వచ్చినాయట మళ్ళా ఢిల్లీ జెల్ బోర్డు కేసులో కేజ్రీవాల్ కు ఈడీ సమాన్లు నేడు వాంగ్మూలానికి రావాలని పిలుపు ఈవీఎం ఈడీలతోనే మోదీ గెలుపు అవి లేకుంటే ఆయన విజయం అసాధ్యం జోడో యాత్రతో సామాన్యుడు సమస్యలు వెలుగులోకి ముగింపు సభలో రాహుల్ వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల్లో మాదే గెలుపు ఇండియా కూటమి నేతలు వినడంటూ నిన్న ఇండియా కూటమి నేతలంతా వేదిక మీద కనిపించారు వాళ్ళంతా కలిసి చేసిరు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళని ఈవీఎం ఈడీలతోనే మోడీ గెలుపు ఇవి లేకపోతే నిజంగా బ్యాలెట్ వంటింగ్ పెడితే మోడీ గారు నువ్వు గెలవ కూడా గెలవవు ఇవే నీ ఆస్తులు నీ బలం చాం పార్సీబి కూడా రేవంత్ రెడ్డి గారే కారణం ఈ నమస్తే తెలంగాణ కథనాలు చూడరి రాళ్ళ కూడా రేవంత్ రెడ్డి గారి కారణము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే దీని బాధ్యత వహిస్తుంది దీన్ని ఆదుకోవాలని ఎప్పుడన్నా సోయుందా కేసీఆర్ నీకు ఫసల్ బీమా యోజన కనీసం అమలు చేయకపోతే ప్రధాన ప్రధానమంత్రి ఫసల్ బీ ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం మేము అమలు చేస్తామని ముందుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండిన పంటకు మంట పెట్టిండట సేమ్ టిఆర్ఎస్ భవన్ కు పెట్టినట్టు ఉంది వారంటీ లేని గ్యారంటీలు చట్టబద్ధత ఏమైందని హరీష్ రావు అడుగుతుండు జర నాలుగు రోజులు ఆగు ఏమైందో తెలుస్తుంది మొత్తం నాలుగు అన్ని గేట్లు తెరిచిన తర్వాత భద్రత తెలుస్తుంది ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య జనగామ జిల్లా కోతులాబాద్ లో విషాదం జరిగిందట అకాల వర్షం రైతన్న ఆగం బీభత్ ఇప్పుడు ఆత్మ ఆర్థిక ఇబ్బందులతో ఆగమైతా ఉన్నాడుగా పదమూడు వందల కోట్లు వచ్చినాయి కదా బాండ్ల రూపంలో పల్సూరి జనానికి అయినా కానీ ఇప్పుడు ఒకవేళ ఈ ఆర్థిక ఇబ్బందులకు కారణం ఏంది ప్రభుత్వం రాగానే ఆర్థిక ఇబ్బందులు రాలేదు కదా ఫస్ట్ నుంచి ఉన్నాయి నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే రుణ అది అవి చేస్తానో కదా ఏం చేయకుండా ఆగం చేసినావు కదా రైతులు నష్టపోయి రైట్ ఇక పాలమూరుకు బ్రేక్ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ నిలిపివేసిన కేంద్రం కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు అంతే సర్కార్కు చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ సీరే సీఎం కార్యాలయానికి నెల క్రితమే జవాబు ఆర్టీఐతో వెలుగులోకి సమాచారం వచ్చిందంటే బాధ ఎత్తది ఇక రెండు గంటలు వెయిటింగ్ స్పీకర్ కనబడే దానంపై అనర్హత వెయిట్ పిటిషన్ ఇచ్చేందుకు వెళ్ళిన బిఆర్ఎస్ బృందం ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు సిఎం ఒత్తిడేది అనమాట సీఎం ఒత్తిడేది గతంలో ఎట్లుండే మనది ఆయనంత లైన్ నీవు నేర్పిన విద్యగా గారి స్పీకర్ సార్ ఏం పని లేరా ఆయన ఎటు తిరుగుతుండు ఏం కథ ఆయన లేని టైం కి పోయి హావర్ పోయి పబ్లిక్ గురించి పట్టించుకుంటుంటే నేడు బిఆర్ఎస్ లోకి ప్రవీణ్ కుమార్ పార్టీ అధినేత కెసిఆర్ సమక్షంలో చేరిక ఎంపీలు దొంగలైతే చేర్చుకున్నారు మా పార్టీ నుంచి లాగేసి మీ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారు కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకు దళిత దేశమంతా దళిత బంద్ అమలు చేసే దమ్ముందా కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు రైతు ఆగిందా చెట్ల కాగలే పుట్టల కాగలే మరి మీకు ఈ నిధులన్నీ ఆడంగా వచ్చినాయి పదమూడు వందల కోట్లు దొంగలైతే ఎట్లా చే ఒప్పుకున్నట్టే నేడు సుప్రీం కుర్ ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫ్డవిట్ దాఖలట అక్రమ అరెస్ట్ పై సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయబోతా ఆయన ఫస్ట్ ఈయనను కూడా రమ్మన్నారట రమ్మన్నారట నియామకాలు నిలిచేనా ఎన్నికల కోడ్తో గురుకుల పోస్టింగ్స్ పై సందిగ్ధత అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దు అవుతాయని ప్రచారం అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు ట్రిప్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు అడాక్ పద్ధతిలో పోస్టింగ్ ఇవ్వడమే మార్గం అట అట్లా ప్రాబ్లం ఏం లేదు కాకపోతే అంటే ఈ కొంచెం అయితే అది బ్యాక్లాగ్ లేకుండా చూడండి కేటరాక్ట్ కు సరైన మందు పసుపు అల్లం ఆయుర్వేద దినుసుల కంటి శుక్లాల సమస్యను తగ్గించే శక్తి కాక పంపించాలి ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఓకే ఎస్ఎస్సి విద్యార్థులకు గ్రేస్ టైము నేటి నుంచే పదో తరగతి పరీక్షలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం